ఇంకా మీకు 8 నిమిషాలు టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను. గుర్తుంచుకో. ఆ పకీర్ గారు మనుషులు ఇంకా రాలేదేనా? అధిష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను. నోరు మూడు. రాయ్ సారా కొట్టు, 2 సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను. వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పింది. టైం కలిసి వస్తుంది. అటు గట్టిగా దమ్ములా కట్టాడు గురు. నీకు దాకా గురు. అదే మంచిది అంటావా? మంచిది గురు. ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకేం లేదండి. గురు, పకీర్ గారు మనుషులు వేసుకొచ్చాడు. పకీర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే, వాడు నా కొట్టంత బీభత్సం చేశాడు రా. వాడంతా చాల్చాలి. ఎవడు ఆ పిచ్చిగ్గాడా? పెడేమని కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనవాడికి మంది ఇచ్చుకో. రాయ్ గంగులు, నువ్వు కౌరంపి నా చిల్లన్నా కొడుకులు వచ్చినట్టున్నారు. కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. అమ్మ నా కొడక, పెద్ద రుస్తువులో మాట్లాడుతున్నావే. ఫినిష్ నీ కథ. ఏంటో ఫినిష్. రాయ్, వీడి సంగతి చూడండి రా. ఖాళీ చేశారా? రాయ్, ఇంకా నేనున్నాను రా. Thank you.
కాసలో ప్రాణం పోయినాల్సింది బాబోయ్. మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాపు చేశాడు బాబోయ్. శాస్త్ర ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు. అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట. ఏమిటే అంటే రాయుడు గారు రావణాసుడు కుంభకర్ణుడు ఈ తిరుపతిలో తినిపించగలను. రాముడు అయ్యా గౌడికి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమేనా జబ్బ పుష్టమైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రవేతమని ఫట్ ఫట్లాడించేసి మట్టి కరిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారాటి? ఆ పట్నం నుంచి వచ్చినవాడు మా అన్నయ్యని దులిపేశాడా? అవునే, ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరికింది. ఏయ్, పొగరు మా వంశ లక్షణమే. మా అన్నయ్య రౌడి రాణుగాయి తుంటరి, అందుకు వాణ్ణి మా నాన్న కొట్టాలి, తప్పదంటే నేను తన్నాలి. అంతేగాని ఎవడో పరాయివాడు వచ్చి పెద్ద హీరో లాగా దర్దాలు నడిస్తాడా? వాడెవడో నాకు తగలోనే ఒక్క దులుపు దులిపే. అయ్యా, శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు. ఏమిటి తౌడైపోయి ఉంటా? ఏమిటి రాముడు గారు కూడా? అయ్యా, నాకేం తెలియదండి, వీళ్ళు లోపలికి వెళ్ళేది అన్నాడండి. అంతే, దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది, తిరగచ్చిన కళ్ళకి పడి ఉన్నాడండి. ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చో, నాకు అలాగే తగిందండి. ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్యగాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు అది ఆలోచించాలి. తమరు లేచి రాజు విడిన రవితేజములు అలరగా అన్నట్టు అక్కడకు వెళ్లి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎరజేశారంటే తనే వచ్చి మీకు ఆమె పడిపోతాడు. చూడు బాబు, నా పేరు హరి. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు. ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడవే పంతులు. వీరి మాట లేదని చెప్పింది శాసనం. వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా. ఓహో, చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే. రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా? అలా కాకపోవచ్చు. కానీ ఇంటి సొంతదారుడు డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది, కాదంటారా? ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బు ఎక్కడ ఇచ్చావు? వాడిని తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనర్ ముసలయ్య దగ్గర. నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం. ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా? నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి. నేనే చదవాలా? చూడండి లింగం గారు, మీకు మరో శుభార్త. ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను. ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది. సాధ్యమైన త్వరలో ఆ మూట నాకు అందివ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడింతా చూస్తాను. అదన్నమాట విషయం. చూడబ్బాయ్ హరి, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు. ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు లింగం, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్మా నా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టించే, లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు. చూడు అబ్బాయి హరి, మా ఒడిని నేదో అన్నాడండ, ఒప్పేసరే పెట్టేశావంట. మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేనొచ్చి మన్నించమని అడుగుతున్నాను. నన్ను మన్నిప్పు కోరే కంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది. అది మళ్ళీ నాకు చెప్పాలా? ఎలాగూ జరిగే పని అదే. ఏగో కాగితాలు వస్తాను. ఏంటయ్యా సూపు, ఎంటనే అడుగు పోయావంటే తనకంచం తినిపించేస్తాడు. అన్నా, ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని, ఆ వెధవల చేత దన్నాలు పెట్టుకున్నది నువ్వే. మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయ్యని ఉండేవాడట. అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట. ఇక నువ్వు మా కాస్త ఒత్తాసగా ఉన్నావు అనుకో, ఊర్లో దారిలో తెచ్చేయచ్చు. దాందే ఉంది, మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడు అండగానే ఉంటాను. పదండి. ఏ పద్మ, ఈ గొలుసు ఎక్కడ చేయించావే, చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చేత కాదు, చూపులకు హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తాను. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతుంది, వినలేదా? సరే,
ఏదో ఆడపిల్లవి అడిగేవి ఒకటి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు, ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగారాని, నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమతాళంలో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు, ఇది మంచినీళ్ళ రేవు. ఓహో అలాగా. అయితే ఓ పని చేయి పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతని కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను గజ్జల గుర్రం.